planets are celestial bodies. They don't have their own heat and light. Planets కూడా సెలెస్టియల్ బాడీస్. సెలెస్టియల్ బాడీ అంటే ఏంటి? ఆకాశంలో మెరిసే ఆబ్జెక్ట్స్ ని సెలెస్టియల్ బాడీస్ అంటాం. ప్లానెట్స్ మెరుస్తాయి కానీ ఈ హీట్ అండ్ లైట్ స్టార్స్ లాగా అవి కలిగి ఉండవు. మరి వాటికి హీట్ లైట్ ఎక్కడి నుండి వస్తుంది అంటే దే షైన్ ఫ్రమ్ ద లైట్ ఆఫ్ స్టార్స్. వేరే స్టార్స్ నుండి వచ్చే హీట్ ని లైట్ ని అవి పొందినప్పుడు అంటే వాటిపైన పడినప్పుడు ఈ ప్లానెట్స్ అనేవి మెరుస్తాయి. Word planet comes from Greek word planetia means wanderers. The planet अने word एक्कड़ नुंडी वच्चिंदी अंटे Greek word planetia अने word नुंडी वच्चिंदी. Planetia अंटे एंटंटे wanderers. तिरिगे वाटिनि wanderers अंटारु. Example Earth. मनकि मोत्तं 8 planets उन्नायि. Planet अंटे एंटी ग्रहम. सो मन सूर्युनि चुट्टू ई 8 గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనకి ఒక ఆర్డర్ లో ఇచ్చాం చూడండి, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ ఇలా అని. సో ఇవి ఏ ఆర్డర్ అంటే సూర్యుని నుండి ఎంత దగ్గరగా ఉన్నాయి, సో అలా సూర్యుని నుండి దూరం వెళ్ళే కొద్దీ అవి ఏ ఆర్డర్ లో ఉన్నాయి అనేది మనం ఇది ఈజీగా ఎలా గుర్తు పెట్టుకోవాలి అంటే మెర్క్యూరీ ఇక్కడ పైన ఒక సెంటెన్స్ ఉంది చూడండి, మై వెరీ ఎఫిషియెంట్ మదర్ జస్ట్ సర్వ్డ్ us nuts. ఇందులో ప్రతి ఒక్క వర్డ్ లో ఫస్ట్ లెటర్ అనేది ఒక ప్లానెట్ ని ఒక గ్రహాన్ని గుర్తిస్తుంది. మైలో ఎమ్ మెర్క్యూరీ, వెరీలో వీనస్, ఎఫిషియెంట్ ఎర్త్, మదర్ మార్స్, జస్ట్ జూపిటర్, సర్వ్డ్ సాటర్న్, అర్త్ యురేనస్, నట్స్ నెప్ట్యూన్. మనం ఇలా ఏవైనా షార్ట్ కట్స్ పెట్టుకుంటేనే మనకి ఈ ఆర్డర్ అనేది గుర్తుంటుంది. సో మన సూర్యునికి ఫస్ట్ దగ్గరగా ఉండే ప్లానెట్ ఏది అంటే మెర్క్యూరీ. మా ఎర్త్ అనేది సూర్యుని నుండి 3వ స్థానంలో ఉంటుంది. అంటే మన సూర్యుని చుట్టూ ఫస్ట్ మెర్క్యూరీ తిరుగుతుంది, నెక్స్ట్ వీనస్, తర్వాత ఎర్త్, ఇలా లాస్ట్ లో నెప్ట్యూన్ అనేది తిరుగుతుంటుంది. ఇంకా ఎర్త్ గెట్స్ ఆల్ ఇట్స్ లైట్ హీట్ ఫ్రమ్ సన్. మన భూమికి వచ్చే హీట్ లైట్ ఎక్కడ నుండి అంటే సన్ నుండి. సన్ అనేది మనకి దగ్గరగా ఉన్న నియరెస్ట్ స్టార్. సో మనకు దగ్గరగా అనిపించదు కానీ ఇది చాలా దూరంలో ఉంటుంది. మిగతా స్టార్స్ తో పోలిస్తే స్టార్ అనేది నియర్ గా ఉన్న స్టార్. ఇఫ్ లుక్డ్ ఫ్రమ్ మూన్ ఇట్ విల్ అపియర్ టు బి షైనింగ్ జస్ట్ లైక్ మూన్. అదే మన ఎర్త్ ని మనం మూన్ పై నుండి చూస్తే మనకి ఎర్త్ కూడా ఒక మెరిసే చందమామ లాగా కనిపిస్తుంది. ఆల్ 8 ప్లానెట్స్ మూవ్ అరౌండ్ ద సన్ ఇన్ ఫిక్స్డ్ ఎలాంగేటెడ్ పాత్ కాల్డ్ ఆర్బిట్స్. ఈ 8 ప్లానెట్స్ కూడా సన్ చుట్టూ తిరుగుతాయని చెప్పాం కదా, ఎలా తిరుగుతాయి అంటే ఫిక్స్డ్ ఎలాంగేటెడ్ పాత్స్. అంటే ఇవన్నీ వీటి యొక్క పాత్ అనేది ఫిక్స్ గా ఉంటుంది. ఇది రౌండ్ గా సర్కిల్ గా ఉండదు, ఇలా ఎలాంగేట్ అయ్యి, ఇలా సర్కిల్ కాకుండా ఎలాంగేట్ అయ్యి ఒక ఎగ్ షేప్ లో, ఓవెల్ షేప్ లో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ పాత్ ని ఒక ఆర్బిట్ అంటాం. కంప్లీట్ రౌండ్ ని ఆర్బిట్ అంటాం. మనకి ఫస్ట్ సన్ కి దగ్గర ఉండే ప్లానెట్ ఇది మెర్క్యూరీ కదా. సో ఇది ఈ మెర్క్యూరీకే ఒక రౌండ్ సన్ చుట్టూ చేయడానికే 88 డేస్ పడుతుంది. వీనస్ ఎర్త్ ట్విన్. మనం ఎర్త్ కి ట్విన్ కవలగా ఉండే ప్లానెట్ ఏది అంటే వీనస్. కవల అంటే ఏంటి? పోలికలు దగ్గరగా ఉంటే కవలలు అంటాం కదా. ఎందుకు వీనస్ ఎర్త్ యొక్క ట్విన్ అంటే బికాస్ ఇట్స్ షేప్ అండ్ సైజ్ ఆర్ మచ్ సిమిలర్ టు ఎర్త్. వీనస్ యొక్క సైజ్ షేప్ కూడా మన ఎర్త్ యొక్క సైజ్ షేప్ లాగే ఉంటాయి. 2006 ఆగస్ట్ వరకు కూడా ప్లూటోని కూడా ఒక ప్లానెట్ అని అనుకున్నాము, కానీ ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ మీటింగ్ లో ప్లూటో అనేది మిగతా సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ లాగానే ఒక డ్వార్ఫ్ ప్లానెట్ అని నిర్ధారించారు. డ్వార్ఫ్ ప్లానెట్ అంటే మరగుజ్జు గ్రహాలు అని.